అరటిదవ్వ కూర సాంప్రదాయ ఆంధ్ర వంటకం. అరటిదవ్వ అరటి చెట్టు కాండం లోపలి భాగం. దక్షిణ భారతీయులు అరటి చెట్టులో ఏ భాగాన్ని విడిచిపెట్టరు. అరటిదవ్వలో క్యాలరీలు తక్కువ మరియు ఫైబర్, పొటాషియం ఇంకా ఐరన్ అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్ళు, యాసిడిటీ, స్టమక్ అల్సర్స్, యూటిఐ ఇంకా కాన్స్టిపేషన్ నయం చేయడంలో దోహదపడుతుంది. ఇది అధిక బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మొత్తం మీద ఇది చాలా ఆరోగ్యకరమైనది, ఇంకా చవకైనది కూడా. అరటి దవ్వని తెలుగులో అరటి దూట అని, తమిళ్లో వజై తాండు అని, బెంగాలీలో థార్ అని కూడా అంటారు. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి దవ్వ 10 ఇంచీల పొడుగు, 2.5 ఇంచీల డయామీటర్, మజ్జిగ 1/2 కప్పు, ఉప్పు 3 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు 1/2 కప్పు, నువ్వుల పప్పు 1 కప్, ఎండుమిరపకాయలు 13, నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1.5 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూన్, అల్లం 1.5 ఇంచీలు సన్నగా తురమాలి, పచ్చిమిరపకాయలు 6 సగానికి తరిగి పొడుగ్గా తరగాలి, కరివేపాకు 2 రెమ్మలు. ఒక బౌల్లో నీళ్లు తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు 1/2 కప్పు మజ్జిగ వేయాలి. బాగా కలపాలి. అరటిదవ్వ ముక్కలు బ్రౌన్గా అవ్వకుండా ఉండడానికి నీళ్లలో ఉప్పు మజ్జిగ కలుపుతాం. అరటిదవ్వని కటింగ్ బోర్డ్ మీద పెట్టాలి. దవ్వ చివర భాగం బ్రౌన్గా ఉంటుంది, ఇది కట్ చేసి తీసేయాలి. ఒక 3-4 మిల్లీమీటర్ల చక్రం కట్ చేయాలి. చక్రం కట్ చేస్తున్నప్పుడు దానికి దారంలాగా పీచు వస్తుంది. వేలుని గుండ్రంగా తిప్పుతూ దానికి ఉన్న పీచు వేలికి చుట్టబెట్టాలి. దవ్వ కట్ చేసే ముందు దానికి ఉన్న బయట పొరలన్నీ తీసేయాలి. చక్రాన్ని నీటిలో వేయాలి. చేతికి చుట్టుకున్న పీచుని తీసి పారేయాలి. ఇలాగే అన్ని చక్రాలు కట్ చేసి వాటికున్న పీచును తీసి చక్రాలన్నీ నీటిలో వేయాలి. మిగతా 1/2 కప్పు మజ్జిగ నీటిలో వేసి కలపాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. గిన్నెలోంచి 3 చక్రాలు తీసి కటింగ్ బోర్డ్ మీద ఒకదాని మీద ఒకటి పెట్టాలి. వాటిని సన్నపటి పొడుగు ముక్కలుగా తరగాలి. పొడుగు ముక్కలని చిన్న చెక్కులాగా తరగాలి. వెంటనే ఈ ముక్కలని నీటిలో వేయాలి. ఇలాగే మిగతా చక్రాలన్నీ ముక్కలుగా కట్ చేయాలి. చక్రాలు కట్ చేస్తున్నప్పుడు మనం పీచు తీసినా ఇంకా కొంత పీచు ఈ ముక్కలకి ఉంటుంది. దాన్ని కర్రపుల్లతో కానీ, చెంచాతో కానీ, చాకుతో కానీ తీయొచ్చు. ఒక చాకు తీసుకుని దాన్ని నీటిలో తిప్పుతూ ఉంటే ముక్కలకి ఉన్న ఎక్స్ట్రా పీచు చాకుకి చుట్టుకుంటుంది. పీచుతో పాటు వచ్చిన ముక్కలను తీసి నీటిలో వేయాలి. ఇలా 2-3 సార్లు చేస్తే ముక్కలకి ఉన్న పీచు మొత్తం వచ్చేస్తుంది. ముక్కలని వడగట్టాలి.
అరటి దవ్వని మీరు ముందు రోజైనా ముక్కలుగా కట్ చేసి నీటితో పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. ముక్కలని ఒకసారి నీటితో కడిగి ఒక గిన్నెలో వేయాలి. ఇందులో పసుపు ఉప్పు ఇంకా చింతపండు గుజ్జు వేయాలి. గిన్నెని కుక్కర్ లో పెట్టాలి. కుక్కర్ కి మూత పెట్టి స్టవ్ మీద హై ఫ్లేమ్ లో పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ మీద ఒక పాన్ లో ఫ్లేమ్ లో పెట్టాలి. నువ్వుల పప్పు వేయాలి. 8 ఎండు మిరపకాయలు వేయాలి. ఒకసారి కలిపి వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నువ్వుల పప్పు లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చి కొంచెం బరకగా పొడి గ్రైండ్ చేయాలి. కుక్కర్ పూర్తిగా చల్లారాక మూత తీసి గిన్నె బయటికి తీయాలి. స్టవ్ మీద పాన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు శనగపప్పు మినపప్పు 5 ఎండు మిరపకాయల్ని ముక్కలు చేసి వేసి ఇంగువ వేయాలి. ఒకసారి కలిపి పోపుని వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడి శనగపప్పు లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు వేయాలి. ఒకసారి కలిపి ఒక నిమిషం వేగనివ్వాలి. ఉడికించిన అరటిదవ్వ ముక్కలు వేయాలి. బాగా కలపాలి. ముక్కలలో నీరు ఇగిరిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నీరు ఇగిరిపోయాక 5 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేయాలి. బాగా కలపాలి. మిగిలిన నువ్వుల పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే రుచికరమైన అరటిదవ్వ కూర తినడానికి రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అరటిదవ్వ కూర రుచి అచ్చం పులిహోరలాగా ఉంటుంది. సో ఇంతవరకు మనం అరటిదవ్వ కూర ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.